హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం చూడబోయేది మైసూర్లో మేము ఉన్న హోమ్స్టే గురించి అండి. ఇది ఒక ప్రైవేట్ విల్లా. ఇది వచ్చి స్ట్రీమ్ లీఫ్ రిసార్ట్ అండి. దీని బుకింగ్ ఆన్లైన్లో నెంబర్కు చూసి మనం కాల్ చేసి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్ ఆన్లైన్ బుకింగ్ కూడా ఉన్నది. దీని డీటెయిల్స్ అయ్యి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు. ఈ రిసార్ట్ అంబియన్స్ అది చాలా బాగుందండి. ఇదంతా బ్యాక్ యార్డ్ ఏరియా. ఇక్కడే క్యాంప్ ఫైర్ అది కూడా వేస్తారు మనకి ఈవినింగ్ టైంలోని వెదర్ బాగుంటే. ఈ రిసార్ట్ సిటీకి కొంచెం దూరంగా ఫామ్ ల్యాండ్స్లోని అలాగే అడవికి దగ్గరలోని ఉంటుందండి. ఈ ఫెన్సింగ్ ఉంది కదా, ఈ ఫెన్సింగ్ పక్క నుంచి చూస్తే మనకంతా పీకాక్ సౌండ్స్ అయ్యి వినిపిస్తాయి. అండ్ ఇది వచ్చి కాటేజ్ అన్నమాట. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ స్టేస్ ఉన్నాయి. అందులో ఒకటి కాటేజ్ స్టే అన్నమాట. ఇది నథింగ్ బట్ వన్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అది ఈ పర్టికులర్ స్పాట్ అయితే చూడడానికి చాలా అందంగా ఉందండి. అలాగే డే టైమే కాకుండా నైట్ టైం కూడా దీని వ్యూ చాలా అందంగా ఉంది. దీని మీద గ్రీన్ లైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఫస్ట్లో మేము ఎంటర్ అయ్యింది నైట్ టైమ్, ఇది చాలా అట్రాక్టివ్గా కనిపించింది మాకు. ఏంటి అని చూస్తే బిల్డింగ్ మీద గ్రీన్ కలర్ లైట్ ఒకటి పెట్టారు, అది రిఫ్లెక్షన్ బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇంక ఇదంతా కిచెన్ ఏరియా అండ్ డైనింగ్ సెక్షన్ అండి. ఇక్కడే మనకి కిచెన్ కూడా ఉంది లోపల. ఒకవేళ మనకి ఫుడ్ కావాలి అంటే వాళ్ళకి ముందే ఆర్డర్ చేస్తే ఆ మెనూని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, క్వాంటిటీ తక్కువ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనం కావాలి అంటే ఫుడ్ ఇక్కడే తినొచ్చు, ఆర్ రూమ్స్కి కూడా సర్వ్ చేస్తున్నారు. ఇదంతా పూల్ ఏరియా అన్నమాట. పూల్ కూడా చాలా పెద్దదా అండి, ఇది 5 feet ఉంది అన్ని చోట్ల డెప్త్. అండ్ ఇక్కడ ఒక డాగ్ కూడా ఉంది, వాళ్ళ క్యూట్గా ఉంది ఇది డోబర్మ్యాన్. ఇది యాక్చువల్లీ కట్టేసి ఉంది అనుకుని మేము తెగ నాటకాలు వేస్తాం, కానీ ఇది తిప్పేసి ఉంది. లక్కీలీ మమ్మల్ని ఏం చేయలేదు, కానీ ఓ తెగ అరుస్తూ ఉంది నైట్ టైం మేము వెళ్ళినప్పుడు. అయితే డే టైంకి అలవాటు అయిపోయింది అది. ఇక్కడ స్వింగ్ కూడా ఉంది, ఓల్డ్ స్టైల్డ్ స్వింగ్. అలాగే ఇదంతా మనకి కోకోనట్ ఫామ్ అండ్ పామ్ ఆయిల్ ఫామ్ ఉంది. చాలా బాగుందండి, చుట్టూతో కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఇక్కడ సర్వింగ్ చేసేవాళ్ళు అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇక్కడ అఫీషియల్గా రిసెప్షన్ ఏరియా అలా ఏం లేదండి. మనకి బుకింగ్ తీసుకునేది దీని ఓనరే తీసుకుంటారు. సో ఏమైనా ఇష్యూస్ వచ్చినా లేదు అంటే ఏమైనా సపోర్ట్ కావాల్సి వచ్చినా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఈ స్టెప్స్ అయితే చాలా నారో ఉన్నాయి, అది కూడా గ్రానైట్తోని. ఇది డబుల్ బెడ్రూమ్ అన్నమాట, ఇంచుమించు 4 మెంబర్స్కి ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. లోపల ఒక డబుల్ కాట్ ఉంది అండ్ బయట 2 ఇండివిజువల్ కాట్స్ ఉన్నాయి. మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. ఇదే ఇంకొక బెడ్రూమ్, ఇది కూడా డబుల్ బెడ్రూమే, కాకపోతే 3 మెంబర్స్కి అకామిడేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇవే బెడ్రూమ్స్ కాటేజెస్ే కాకుండా మనకి డార్మిటరీలాగా కూడా ఉందంటే, లైక్ 10 మెంబర్స్ స్టూడెంట్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఒకేసారి స్టే చేయాలి, ఒకే చోట స్టే చేయాలి అంటే కూడా ఆప్షన్ ఉంది. ఇదంతా బయట ఏరియా అన్నమాట, చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇవండి ఇవాళ విశేషాలు. మరిన్ని విశేషాలతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్.